రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రి సొంత అజెండాతో పనిచేయవద్దని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. పనుల నిమిత్తం ముఖ్యమంత్రిని కలిస్తే దానికి చెడు ఉద్దేశాలు ఆపాదించవద్దని, పనుల నిమిత్తం ఏ రాజకీయ పార్టీ నేతలైనా సీఎంను కలిసే కల్చర్ రావాలన్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో జరిగిన కృతజ్ఞతా సభలో మాట్లాడిన ఈటెల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి పనిచేయాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా వచ్చే నిధులకు ఓనర్లు ప్రజలే అని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు అన్నారు. ఏ సమస్యకైనా నో అనేది నా డిక్షనరీలో లేనే లేదని, ప్రతి సమస్యకు ఎక్కడో ఓ చోట పరిష్కార మార్గం ఉంటుందని నమ్మే వ్యక్తిని తాను అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బైనా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బైనా, లేదా రేపు జిహెచ్ఎంసీలో వచ్చిన డబ్బైనా, ఆ డబ్బుకు ఓనర్లు మనమే మనమే మనమే. డబ్బుకు ఓనర్లు ప్రధానమంత్రి కాదు, డబ్బుకు ఓనర్లు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కాదు, డబ్బుకు ఓనర్లు పవన్ కాదు, డబ్బుకు ఓనర్లు ప్రజలు మాత్రమే. అందువల్ల ఎవరు మాట్లాడినా, ఎవరు ఆరాటపడ్డా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రయత్నం చేస్తారు తప్ప దానికంటే భిన్నంగా ఉండరు. కాబట్టి నేను వ్యక్తిగతంగా 24 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశా కాబట్టి నిత్యం అసెంబ్లీలో కొట్లాడుతుండేది, నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడినాను, నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడినా, సభలో కొట్లాడేటంతకాడికి కొట్లాడేది. సమయం అయిపో సభ అయిపోగానే దరఖాస్తు పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బైనా, రాష్ట్ర ప్రభుత్వ పరంగా వచ్చిన డబ్బైనా, లేదా రేపు జిహెచ్ఎంసీలో వచ్చిన డబ్బైనా, ఆ డబ్బుకు ఓనర్లు మనమే మనమే మనమే. డబ్బుకు ఓనర్లు ప్రధానమంత్రి కాదు, డబ్బుకు ఓనర్లు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కాదు, డబ్బుకు ఓనర్లు పవన్ కాదు, డబ్బుకు ఓనర్లు ప్రజలు మాత్రమే. అందువల్ల ఎవరు మాట్లాడినా, ఎవరు ఆరాటపడ్డా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రయత్నం చేస్తారు తప్ప దానికంటే భిన్నంగా ఉండరు. కాబట్టి నేను వ్యక్తిగతంగా 24 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను కాబట్టి నిత్యం అసెంబ్లీలో కొట్లాడుతుండేది, నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడినాను, నలుగురు ముఖ్యమంత్రితో కొట్లాడినా, సభలో కొట్లాడేటంతకాడికి కొట్లాడేది. సమయం అయిపో సభ అయిపోగానే దరఖాస్తు పట్టుకొని ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కేంద్ర ప్రభుత్వ పరంగా